ఇవ్విధంబున స్వాచార్య స్తోత్ర వందనములాచరించి భగవదర్పణంబుగా చేయబూనిన పరమ భాగవత శిఖాగ్రేసరుండగు ప్రహ్లాదుని దివ్య కథా వృత్తాంతం భీమనినా. శ్రీనరసింహ 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 అన్నరే శ్రీనరసింహుని చరితము చెవినడి సుహృతంబును చేకున్నరే శ్రీనరసింహుని చరితము చెవినడి సుహృతంబును చేకున్నరే శ్రీదైతుని మది చింతన చేశడు శిష్ట చరితు ప్రహ్లాదో శ్రీదైతుని మది చింతన చేశడు శిష్ట చరితు ప్రహ్లాదో ఆదరమున నరసింహ భక్తుడై మోక్షముగ నిధరయందు ఓ సజ్జనులారా, పూర్వమందు ధర్మరాజు సేయు రాజసూయంబున శ్రీకృష్ణుని చక్రంబు చేత తునియంబడిన శిశుపాలుని దేహంబునండి దివ్య తేజంబు విడలి శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ విగ్రహంబున కలిట చూచి ధర్మజుండు విస్మయమునంది సభాసదులను చూచి తత్సభామధ్యంబున నక్షత్రంబుల మధ్య వెలుంగు చంద్రుని వలి వెలుంగుచున్న వనజాసన పుత్రుండును ఆర్తజన సంరక్షకుండును అగు నారదమునీంద్రుని వీక్షించి మునిచంద్రమా, వైరంబున తెగిన శిశుపాలుని జీవాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఎందు ప్రవేశించుతచూడ నా మనం బతి చంచలత్వంబునందే సంశయంబు బాపుమ్మనా. మునీంద్రుండు ధర్మనందనా తొల్లి విష్ణుమందిర ద్వార పాలకును అగు బ్రహ్మ మానస పుత్రులవు సనకసనందాదుల వలన శాపంబునుంది భగవత్ సన్నిధి వియోగులై రజస్తమోగుఢాధిష్ఠితంబు లఘు దితి గర్భంబున హిరణ్యకశిపు హిరణ్యాక్షులన జన్మంబు నొంది అందు కనిష్ఠుండైన హిరణ్యాక్షుని హరివరాహ ఉపంబున వధించే ఏ